హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు స్పందించింది లేదు, అలాగే మన జైలుకు వెళ్ళి కలిసింది కూడా లేదు. అయితే గత 2 రోజుల నుంచి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు కలవబోతున్నారు, కళ్యాణ్ రామ్ గారు ఆల్రెడీ కలిసేసారని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. మరి న్యూస్లో వాస్తవం ఎంత ఉంది? మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కలుస్తారా కలవరా? సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటివరకు చంద్రబాబు గారి విషయంలో అసలు స్పందించను కూడా లేదు. అయితే మొన్నటి నుంచి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది, 2 రోజుల్లో కలవబోతున్నారు ఎన్టీఆర్ గారు అని చెప్పేసి. మరి ఏంటి సార్, కలుస్తారా కలవరా? అసలు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది సార్? అంటే నేను చూశానండి, ఎన్టీఆర్ గారు ఆల్రెడీ వెళ్ళి కలిసేశారు, కళ్యాణ్ రామ్ గారు కలిసేశారని. బట్ దాంట్లో వాస్తవం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కాదు, టీడీపీ మరల ఈ యువగలం పాదయాత్ర కానీ 2019 తర్వాత నుంచి కూడా ఎక్కడ యాక్టివ్గా లేరు. ఎస్పెషల్లీ హరికృష్ణ గారు మరణానంతరం టీడీపీ శ్రేణులతో కానీ ఎక్కువగా కలిసినట్టుగా ఎక్కడా లేవు, దాఖలా లేవు. దానికి కారణం ఏంటంటే కొడాల నాని బాగా దగ్గరి అనుచరుడు మన ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి. సో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన బాగా చేరదీసి బాగా ఆదరించారని కథలు కథలుగా చెప్పుకుంటారు ఇండస్ట్రీ వర్గాలు, ఫిల్మ్ నగర్లో కూడా మాట్లాడుకుంటారు. సో అటువంటి కొడాల నాని గారు టీడీపీ గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ వ్యంగ్యంగా మాట్లాడడం కానీ లేదంటే నోటికి ఏ మాట వస్తా మాట అనడం చేసినా ఎక్కడ కూడా ఎన్టీఆర్ గారు స్పందించలేదు, ఒక మాట ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అండ్ మోరోవర్ కొన్ని సందర్భాల్లో కొడాల నాని గారు ఆయన పోస్టులు పెట్టేటప్పుడు ఎన్టీఆర్ పోస్టులు కూడా పెట్టి వైసీపీ జెండా పెడుతూ ఎన్టీఆర్ పోస్టులు కూడా వేయడం జరిగింది, కృష్ణా జిల్లాలో కానీ గుంటూరులో కానీ. అప్పుడు కూడా ఎన్టీఆర్ ఎక్కడా స్పందించలేదు. ఆ సందర్భంలో మీడియా ప్రతినిధులకి చంద్రబాబు గారికి కానీ బాలకృష్ణ గారికి కానీ ప్రశ్నించినప్పుడు అది నన్ను అడుగుతారంటే క్వశ్చన్ ఆయన్ని అడగాలి, ఎన్టీఆర్ని అడగాలని అన్నారు. సో ఇది ఎప్పటి నుంచో ఒక కోల్డ్ వార్ లాగా నడుస్తోంది. అంటే ఎన్టీఆర్ గారు అసలు దేనికి స్పందించట్లేదు. బట్ ఇంతకుముందు ఎలక్షన్స్కు బాగా క్యాన్వాస్ చేశారు, అప్పుడు ఆ తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, అప్పటి నుంచి కొద్దిగా అంతగా యాక్టివ్ పార్టిసిపెంట్గా లేరు. బట్ కుటుంబ వ్యవహారాలు అన్నాక చాలా ఉంటాయండి, అది అన్నిటికీ బయటికి మనకు ఓపెన్ అవ్వాలి చెప్పాలని లేదు. అండ్ మోరోవర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము ఇద్దరు కూడా హరికృష్ణకి సంబంధించి ఇద్దరు కూడా ఎక్కడా స్పందించట్లేదు. బట్ హరికృష్ణ కూతురు ఆవిడ మొన్న ఇక్కడ మనకి కుకటపల్లి నుంచి పోటీ చేశారు కదా, ఆవిడ మాత్రం పరామర్శకు వెళ్ళారు, యాక్టివ్గా పార్టిసిపేట్గా ఉన్నారు. బట్ వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు. మేబీ వాళ్ళు బిజీ షెడ్యూల్ అవ్వచ్చు, లేదంటే ఇంక ఇతర కారణాలు ఏవో అవ్వచ్చు. బట్ ఇతానికి మొత్తానికైతే ఇంతవరకు కలవడానికి రాలేదు, అది మాత్రం వాస్తవం. అట్లీస్ట్ ఫోన్లో పరామర్శించిన చంద్రబాబుకి కానీ లోకేష్ గారికి కానీ ఫోన్లో పరామర్శించిన బయటకు వచ్చిండేది. బట్ ఆ మ్యాటర్ ఇంతవరకు రాలేదు. మరి ఎందుకు అలా జరిగిందనేది మరి కొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది. ఏంటంటే హరికృష్ణ గారి మరణానంతరం ఈ విషయాలన్నిటికీ రాజకీయ పరంగా దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్కి సినిమా పరంగా చాలా మంచి భవిష్యత్తు ఉండండి, ఇంకా మంచి మాస్ ఇమేజ్ ఉంది, ఆల్రౌండరు, ఎటువంటి క్యారెక్టర్ అయినా బాగా చేయగల హీరో. RRR పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. నెక్స్ట్ రేపు దేవరా సినిమాతో ఇంకా ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకంటే RRR ఇమేజ్ ఒకవైపు రామ్ చరణ్, ఇంకోవైపు రాజమౌళి కొట్టేశారు, ఈయనకి అంత హైప్ లేదనుకున్న సందర్భంలో దేవరా మూవీతో అది క్లీన్ స్వీప్ అవ్వబోతుంది. సో అంత ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్కి ఇప్పుడప్పుడే రాజకీయాలు అవసరం లేదని ఒక వాదం వినిపిస్తుంది. కాబట్టి మేబీ ఆయన న్యూట్రల్గా ఉంటున్నాడు, అలాగని ఎక్కడ యాంటీగా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కానీ వేరే పార్టీలోకి వెళ్ళడం కానీ ఏం చేయట్లేదుగా. సో ఈ మీ యూట్యూబ్లో వచ్చే కథనాలు, సోషల్ మీడియాలో వచ్చే కథనాలు బట్టి చూస్తే అదంత వాస్తవం కాదు. అలాగని కుటుంబంలో కూడా అంత వైరం లేదు. ఎందుకంటే రీసెంట్గా ఒక కథ పెళ్లి కార్యక్రమంలో కూడా మోక్షజ్ఞ, ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ వీళ్ళందరూ సరదాగా ఎంజాయ్ చేసినట్టుగా వాళ్ళు స్నాప్స్ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ అయినట్టు కూడా మనం చూసాం. అంటే కుటుంబ నేపథ్యం పరంగా చూస్తే ఎక్కడ మనస్పర్ధలు లేవు. బట్ చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత నందమూరి ఫ్యామిలీకి అల్లుడు, పైగా టీడీపీ ఒక కీలకమైన నేత, ఇటువంటి వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ స్పందించుంటే బాగుండేది అని ఒక టీడీపీ శ్రేణిలో ఒక ఆశ. అంటే ఈవెన్ ఎన్టీఆర్ కూడా గతంలో టీడీపీ కోసం రిగ్రెస్గా తాతగారులాగే కాకి డ్రెస్ వేసుకొని క్యాన్వాసింగ్ చేశారు. ఓకే, అలా అటువంటి ఎన్టీఆర్ ఇంత మౌనంగా ఉండడానికి కారణం ఏంటనేసరికి లేనిపోయిన డౌట్లు వస్తాయి ఎవరికైనా, అంతే కదా. అరే ఇంత యాక్టివ్గా ఉంది, వీళ్ళంతా కుటుంబం కదా, అలాంటప్పుడు ఇలా ఉండడం ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. కానీ బట్ అక్కడ చూస్తే ఓవరాల్గా ఏమీ లేదు. మేబీ త్వరలో వెళ్ళి చూడొచ్చు, నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మరలా తెర మీదకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు ఎక్కడ కలవలేదండి, వెళ్ళలేదు. మేబీ లోపాయకరంగా ఫోన్ చేసి మాట్లాడుండొచ్చేమో, మనకైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు లేదు. సోషల్ మీడియాలో చూపించేవన్నీ కూడా ఉత్తి పుకార్లని నా అభిప్రాయం. సో వెళ్ళి కలవలేదు. నేను కూడా మీరు అన్నట్టుగా 2-3 వీడియోస్ చూశాను,
ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ గారు వెళ్తున్నట్టుగా, బట్ అది ఆ సందర్భం కాదు, వేరే సందర్భంలో ఆయన వెళ్ళి కలవడం అలాంటివి చూసాం తప్ప ఇక్కడైతే ఏం జరగలేదండి. సార్, గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏడ్చినప్పుడు ఎన్టీఆర్ గారు స్పందించారు. అవునండి. కాకపోతే అప్పుడు టీడీపీ నేతలు డోస్ సరిపోలేదని విమర్శించారు. అవును. మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు స్పందించారు. మళ్ళీ అక్కడ కూడా డోస్ సరిపోలేదని చెప్పేసి టీడీపీ నేతలు విమర్శించారు. అంటే ఏంటి, కంప్లీట్ గా టీడీపీ నేతల నుంచే ఎన్టీఆర్ గారికి విమర్శలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో మరి ఆయన స్పందించకుండా ఇప్పుడు ఈ వైసీపీ నేతలు ఏదైతే మాట్లాడే తీరుందో, అంటే అలాగ మాట్లాడితేనే విమర్శించినట్ట కాదు కదా. అవును. ఎన్టీఆర్ స్థాయికి ఆయనున్న పొజిషన్కి అలా మాట్లాడడం సబబే అంతే. ఆయన ఇంకా అంతకుమించి ఆయన మాట్లాడు, అలా మాట్లాడితే ఆయన సంస్కారం అడ్డొస్తుందేమో. ఒక ఉన్నత స్థాయి హీరోగా ఉన్న మనిషి, ఒక ఉన్నత విలువలు ప్రతిసారి కూడా తాతగారు మా వంశం అనుకునే మాట్లాడే వ్యక్తి ఎప్పుడైనా చూడండి, ఏ స్టేజ్ మీద కూడా ఎన్టీఆర్ చాలా బాగా మాట్లాడతారు. ఆయన మంచి వక్త, మీకు ఎక్కడ ఒక స్క్రిప్ట్ ఉన్నట్టుండదు, ఏ స్టేజ్ మీదకి వెళ్తే ఆ స్టేజ్ తగ్గట్టుగా మాట్లాడతాడు. అవునా కాదా? అంత అంటే మాట్లాడితే గూజ్ బంప్స్ వస్తాయి. ఎక్కడ తొనకడు, ఎక్కడ విమర్శలకు పోడు, అలాగని సంస్కారహీనుడిగా మాట్లాడు. ఓకేనా? సో అంటే మరి ఇంకెంత విమర్శించాలి? అక్కడ చంద్రబాబు గారు ఆ రోజు అంత బాధపడ్డానికి కారణం భువనేశ్వర్ గారిని పేరు ప్రస్తావించి అనకూడని మాటలు అన్నారు. కొన్ని రికార్డ్ అయ్యే, కొన్ని వెంటనే కట్ చేసేశారు. సో దాని మీద స్పందించినప్పుడు మోకముడిగా కుటుంబం అంతా కూడా స్పందించింది. ఒక బాలకృష్ణ గారి ఇంట్లో అందరూ సోఫాలో కూర్చొని కుటుంబ సభ్యులందరూ ముక్తకంఠంతో ఖండించారు. బట్ ఎన్టీఆర్ సెపరేట్గా వీడియో చేసి ఇట్లా ఆడవాళ్ళ జోలికి పోవడం సబబు కాదు, పద్ధతి కాదు, అది సంస్కారం అనిపించుకోదని మాట్లాడు. ఇంకెలా మాట్లాడదు అంటే, అంటే సంస్కారం ఉంది కాబట్టి అలా మాట్లాడతారు. సంస్కారం ఉండేది నోటికి తిట్టచ్చు, సన్నాస అనొచ్చు, ఏదో అనొచ్చు, ఇంకేదో తిట్టు తిట్టచ్చు, బట్ ఆయన స్థాయికి అలా మాట్లాడమే సాగు. మేబీ ఆ ఫ్యాన్స్కి అంటే ఎదుటివాడు వచ్చి మీద పడిపోతుంటే అరే మనం ఒక్క దెబ్బైనా కొట్టాలి కదా అని ఉంటుంది కొంతమందికి. సో అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఎన్టీఆర్ ఇచ్చే డోసు సరిపోలేదు అనిపించవచ్చు, కానీ బట్ ఓకే, మరి కుటుంబ సభ్యుల్లో ఒకరికి అన్నప్పుడు ఆయన కుటుంబ వ్యక్తిగా స్పందించాడుగా, ఖండించాడుగా, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. మేబీ మీరు అనుకుంటున్నట్టు కొంతమంది ఇంకా అగ్రెసివ్గా ఉంటారు, ప్రతి చిన్నదానికి కూడా ఆవేశపడిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది సరిపోకపోయి ఉండొచ్చు. అదేండి, అక్కడ చంద్రబాబు గారు ఆ రోజు అంత బాధపడ్డానికి కారణం భువనేశ్వర్ గారిని పేరు ప్రస్తావించి అనకూడని మాటలు అన్నారు. కొన్ని రికార్డ్ అయ్యే, కొన్ని వెంటనే కట్ చేసేశారు. సో దాని మీద స్పందించినప్పుడు మోకముడిగా కుటుంబం అంతా కూడా స్పందించింది. ఒక బాలకృష్ణ గారి ఇంట్లో అందరూ సోఫాలో కూర్చొని కుటుంబ సభ్యులందరూ ముక్తకంఠంతో ఖండించారు. బట్ ఎన్టీఆర్ సెపరేట్గా వీడియో చేసి ఇట్లా ఆడవాళ్ళ జోలికి పోవడం సబబు కాదు, పద్ధతి కాదు, అది సంస్కారం అనిపించుకోదని మాట్లాడు. ఇంకెలా మాట్లాడదు అంటే, అంటే సంస్కారం ఉంది కాబట్టి అలా మాట్లాడతారు. సంస్కారం ఉండేది నోటికి తిట్టచ్చు, సన్నాస అనొచ్చు, ఏదో అనొచ్చు, ఇంకేదో తిట్టు తిట్టచ్చు, బట్ ఆయన స్థాయికి అలా మాట్లాడమే సాగు. మేబీ ఆ ఫ్యాన్స్కి అంటే ఎదుటివాడు వచ్చి మీద పడిపోతుంటే అరే మనం ఒక్క దెబ్బైనా కొట్టాలి కదా అని ఉంటుంది కొంతమందికి. సో అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఎన్టీఆర్ ఇచ్చే డోసు సరిపోలేదు అనిపించవచ్చు, కానీ బట్ ఓకే, మరి కుటుంబ సభ్యుల్లో ఒకరికి అన్నప్పుడు ఆయన కుటుంబ వ్యక్తిగా స్పందించాడుగా, ఖండించాడుగా, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. మేబీ మీరు అనుకుంటున్నట్టు కొంతమంది ఇంకా అగ్రెసివ్గా ఉంటారు, ప్రతి చిన్నదానికి కూడా ఆవేశపడిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది సరిపోకపోయి ఉండొచ్చు. అదే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.